హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి ఆల్గారిథమ్కి సంబంధించిన బేసిక్ ఇంట్రడక్షన్ గురించి తెలుసుకోబోతున్నాం, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆల్గారిథమ్స్ అంటే ఏంటి? ఆల్గారిథమ్స్ అనేటివి మనకు కంప్యూటర్ లాంగ్వేజ్లో ప్రోగ్రామ్స్ని, సాఫ్ట్వేర్స్ని డెవలప్ చేసేటప్పుడు ఎలా యూజ్ అవుతాయి అనేసి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఆల్గారిథమ్ యొక్క డెఫినేషన్ని తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్ చూసినట్టయితే ఇక్కడ మనకు వచ్చేసి ఆల్గారిథమ్ ఈజ్ ఎ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ విచ్ డిఫైన్స్ ఎ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ ఎ సర్టెన్ ఆర్డర్ టు గెట్ ద డిజైర్డ్ అవుట్పుట్. సో ఇక్కడ మనకు డెఫినేషన్లోనే ఉంది ఆల్గారిథమ్ అంటే ఏంటి అనేది, ఓకేనా? ఆల్గారిథమ్ ఈజ్ ఎ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. ఆల్గారిథమ్ అంటే ఏం లేదండి, చాలా సింపుల్గా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనమాట. అంటే మనం ఏం చేయాలి, దేని నుండి మనం ఏం చేసి దానికి సంబంధించిన అవుట్పుట్ని ఎలా పొందుతాము అనేసి ఒక ప్రొసీజర్ని మనం సింపుల్గా ఆల్గారిథమ్ అని పిలవడం జరుగుతుంది. సో మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలంటే నేను చెప్తాను. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి. సో మా ఫ్రెండ్కి బైక్ రైడింగ్ అనేది రాదు, ఓకే? సో బైక్ రైడింగ్ నాకు వచ్చు అనుకోండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, అతని దగ్గరికి వెళ్ళి అతను బైక్ రైడింగ్ నేర్పించమన్నప్పుడు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కీ ఇన్సర్ట్ చేసి బైక్ని స్టార్ట్ చేయు, తర్వాత క్లచ్ని పట్టుకొని గేర్ వేసి మనం బైక్ని స్టార్ట్ చేయు అని. సో మేము ఇలా ప్రొసీజర్ని చెప్తుంటాం కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ అంటే ఏం చేయాలి అనేది మనం ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం మన ఫ్రెండ్కి, ఓకే? సో అదేవిధంగా మనం ఇక్కడ కంప్యూటర్ లాంగ్వేజ్లోకి వచ్చేసరికి ఒక ఏదైనా ఒక ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయాలి అనుకుంటే ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ ఫాలో అవ్వాలి, ఆ స్టెప్ ద్వారా మనకు వచ్చేసి ఎలాంటి టైప్ ఆఫ్ అవుట్పుట్ వస్తుంది అనేసి మనం సింపుల్గా ఆల్గారిథమ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట, ఓకేనా? సో ఈ ఆల్గారిథమ్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక ప్రాబ్లమ్కి సంబంధించిన సొల్యూషన్ని కనుక్కొని ఆ సొల్యూషన్ ద్వారా ఎలాంటి టైప్ ఆఫ్ అవుట్పుట్ వస్తుంది అనేసి మనం ఇన్స్ట్రక్షన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తున్నాం, ఓకే? సో చూడండి, అదే ఫస్ట్ పాయింట్ కదా మనకు వచ్చేసి ఆల్గారిథమ్ ఈజ్ ఎ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. ఇక్కడ మనం ఏం చేస్తాము, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ని మనం ఇక్కడ చెప్తున్నాం అనమాట ఆల్గారిథమ్ ద్వారా. ఆ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్లో ఏముంటాయి, ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో ఇన్స్ట్రక్షన్స్ని బేస్ చేసుకొని ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది మనకి ఇక్కడ ఉంటుంది. దాని ద్వారా మనకు ఒక అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది, ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా ఈ ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉంటుంది, ఫస్ట్ పాయింట్ని మీరు గుర్తుంచుకోండి. బీటెక్లో ఒక సబ్జెక్ట్ కూడా ఉంటుంది కదా, సో సబ్జెక్ట్లో మీకు రాయాలి అనుకున్నా ఈ పాయింట్ని రాసుకోవచ్చు, లేదా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా ఇలా చెప్పినా కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది, ఓకేనా? ఆల్గారిథమ్ ఈజ్ ఎ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ విచ్ డిఫైన్స్ ఎ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ ఎ సర్టెన్ ఆర్డర్ టు గెట్ ద డిజైర్డ్ అవుట్పుట్. ఏదైనా ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ద్వారా మనం ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తూ ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ కనుక్కొని దానికి సంబంధించిన అవుట్పుట్ని మనం తీసుకురావడానికి ఈ ఆల్గారిథమ్స్ అనేవి యూజ్ అవుతాయి, ఓకే? సో నెక్స్ట్ పాయింట్ చూడండి, ఆల్గారిథమ్స్ ఆర్ జనరల్లీ క్రియేటెడ్ ఇండిపెండెంట్ ఆఫ్ అండర్లయింగ్ లాంగ్వేజెస్. దట్ ఈస్ అన్ ఆల్గారిథమ్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ మోర్ దెన్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చెప్పాము, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ని ఫాలో అవుతున్నాము, ఇన్స్ట్రక్షన్స్ని ఇస్తున్నాము, దాని ద్వారా మనకు ప్రాబ్లమ్కి సొల్యూషన్ని కనుక్కుంటున్నాము, దాని ద్వారా మనకు అవుట్పుట్ వస్తుంది అని చెప్తున్నాం కదా. సో మరి ఈ ఆల్గారిథమ్స్ అనేటివి ఈచ్ అండ్ ఎవ్రీ లాంగ్వేజ్కి సపరేట్గా క్రియేట్ చేయాలి అనుకుంటున్నారా? అలా ఏం లేదు. సో మీరు వచ్చేసి అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కలిపి ఒకే ఆల్గారిథమ్ని యూజ్ చేసుకోవచ్చు. ఆల్గారిథమ్ని బేస్ చేసుకొని మీరు డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి సేమ్ ఆల్గారిథమ్ని మీరు అప్లై చేసుకోవచ్చు, ఓకే? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి నేను అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ని తీసుకుంటున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా చెప్తాను, అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ని తీసుకుంటున్నాం, ఓకే? సో అప్పుడు మనకు వచ్చేసి జావాని యూజ్ చేసి సేమ్ ఆల్గారిథమ్స్ని అప్లై చేసుకోవచ్చు, సి లాంగ్వేజ్కి సేమ్ ఆల్గారిథమ్ని అప్లై చేసుకోవచ్చు, పైథాన్ లాంగ్వేజ్కి సేమ్ ఆల్గారిథమ్ని అప్లై చేసుకోవచ్చు, సి ప్లస్ ప్లస్కి సేమ్ ఆల్గారిథమ్ని అప్లై చేసుకోవచ్చు, ఓకేనా? సో ఈ విధంగా మనకు ఏంటంటే ఆల్గారిథమ్ని మనం ఏదైతే క్రియేట్ చేసామో ఆ ఆల్గారిథమ్ అనేది ఓన్లీ సింగిల్ లాంగ్వేజ్కి, ఇండిపెండెంట్ లాంగ్వేజ్కి మాత్రమే ఉండదు, అంటే లాంగ్వేజ్ పైన డిపెండ్ అయ్యి ఉండదు, ఓకేనా? సో ఇండిపెండెంట్ అన్నమాట. ఆ ఒక్క ఆల్గారిథమ్ని బేస్ చేసుకుని మీరు డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో సేమ్ ఆల్గారిథమ్ని యూజ్ చేసుకుని అవుట్పుట్ని పొందవచ్చు, ఓకే? సో ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా మా ఫ్రెండ్ ఎగ్జాంపుల్, అదే ఒకసారి నేను దీనికి కూడా చెప్తాను, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను వచ్చేసి మా ఫ్రెండ్కి హీరోకి సంబంధించిన బైక్ని ఎలా నడపాలి అనేసి నేను నేర్పించాను అనుకోండి. సో అతను వచ్చేసి ఓన్లీ హీరోకి సంబంధించిన బైక్ని మాత్రమే నడపగలడా ఫ్యూచర్లో? కాదు కదా, FZ కానీ బుల్లెట్ కానీ, సో ఇంకా మిగతా బైక్స్ని కూడా నడపడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది, ఓకే? సో ఎందుకు, ఏ బైక్ని నడపాలన్నా మనకు సేమ్ ప్రాసెస్ ఉంటుంది కదా. సో ఇక్కడ కూడా మనకు అదే ఆల్గారిథమ్ని మనం క్రియేట్ చేశాక ఆ సేమ్ ఆల్గారిథమ్ని మనం డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి అప్లై చేసుకోవచ్చు. బట్ అక్కడ ఏమంటుందంటే మనకు సింటాక్స్ డిఫరెంట్గా ఉంటుంది, ఓకే? సో మనం వచ్చేసి క్లాస్ని క్రియేట్ చేశాక మెయిన్ మెథడ్ని క్రియేట్ చేస్తాం, లేదా మనం వచ్చేసి C++ అయితే హెడర్ ఫైల్స్ని ఇంక్లూడ్ చేసుకుంటాము, పైథాన్లో అయితే మనం డైరెక్ట్గా A=Some Value, B=Some Value అనేది ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ఓకేనా? సో ఈ విధంగా మనం ఏంటంటే ఆల్గారిథమ్ అనేది ఇండిపెండెంట్ అనమాట. సో ఓన్లీ సింగిల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి సంబంధించింది కాదు, మనకు ఒక ఆల్గారిథమ్ ఉందంటే ఆ ఆల్గారిథమ్ని మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కైనా అప్లై చేసుకోవచ్చు.
ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి సెకండ్ పాయింట్ అనమాట. ఓకేనా? సో మరి ఆల్గారిథమ్స్ అని చెప్తున్నాం కదా, సో ఆల్గారిథమ్స్ వచ్చేసి మనకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో వాటిలో మనం ఎక్కువగా దేనికి యూజ్ చేస్తాము ఈ ఆల్గారిథమ్స్ అనేసి నేను ఇక్కడ 5 ఇంపార్టెంట్ పాయింట్స్ని యాడ్ చేశాను. ఓకేనా? ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సెర్చ్ ఆల్గారిథమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనకు వచ్చేసి ఒక లిస్ట్ ఉందనుకోండి, అందులో వచ్చేసి 100 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ 100 ఎలిమెంట్స్ నుంచి మీరు ఏదో ఒక ఎలిమెంట్ని మీరు సెర్చ్ చేయాలి అనుకున్నారనుకోండి, సో అలాంటప్పుడు మనకి సెర్చ్ ఆల్గారిథమ్స్ అనేటివి యూజ్ అవుతాయి. ఓకే? సో చూడండి, ఫస్ట్ పాయింట్ వచ్చేసి సెర్చ్ అనేది కదా, ఆల్గారిథమ్ టు సెర్చ్ అన్ ఐటమ్ ఇన్ ఏ డేటా స్ట్రక్చర్. సో మనకి ఏదైనా ఒక డేటా స్ట్రక్చర్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ అనుకోవచ్చు మీరు. సో మనకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, ఫ్యూచర్లో నేను అటన్నింటి గురించి చెప్తాను. సో సింపుల్గా మీకు చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు వచ్చేసి మొబైల్లో మనం కాంటాక్ట్స్ని సేవ్ చేసుకుంటాం కదా. సో కాంటాక్ట్స్ను ఒక 100 కాంటాక్ట్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన మొబైల్లో మనం 100 కాంటాక్ట్స్ని స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళాం కదా మనకు కావాల్సిన కాంటాక్ట్ కోసం. సో మనం ఏం చేస్తాం, సింపుల్గా సెర్చ్లోకి వెళ్ళేసి మనం వై అని కొడితే వైతో నేమ్ ఉన్న స్టార్ట్ అయిన నేమ్స్ అన్నీ వస్తాయి, ఏ అని కొడితే ఏతో స్టార్ట్ అయిన నేమ్స్ అన్నీ వస్తాయి. అక్కడ మనం ఏం చేస్తాము, ఆ 100 నెంబర్స్లోంచి మనకు కావాల్సిన నేమ్ ఏదో, మనకు కావాల్సిన నెంబర్ ఏదో, ఆ నెంబర్ని మనం సెర్చ్ చేస్తున్నాం కదా. సో అలాంటి టైంలో మనకి ఈ సెర్చ్ ఆల్గారిథమ్స్ అనేటివి యూజ్ అవుతాయి. ఓకే? అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు సెకండ్ ఆల్గారిథమ్ వచ్చేసి సార్టింగ్ ఆల్గారిథమ్స్. సో చూడండి, సార్ట్ ఆల్గారిథమ్ ఆల్గారిథమ్ టు సార్ట్ ఐటమ్స్ ఇన్ ఏ సర్టెన్ ఆర్డర్. ఓకే? సో ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్లో చెప్తాను, ఈ సార్టింగ్ ఆల్గారిథమ్స్ అనేటివి ఎందుకు యూజ్ అవుతాయంటే, మనం ఏదైనా ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఒక ఆర్డర్ వైజ్గా అప్లై చేయాలి, ఒక ఆర్డర్ వైజ్గా స్టోర్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం మనకి సార్టింగ్ ఆల్గారిథమ్స్ అనేటివి యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనకు వచ్చేసి 100 కాంటాక్ట్స్ ఉన్నాయి కదా. సో 100 కాంటాక్ట్స్ తర్వాత నేను ఇప్పుడు ఏం చేస్తానంటే 101 కాంటాక్ట్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. ఆ యాప్ మా ఫ్రెండ్ యొక్క నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ప్రవీణ్ అనుకోండి. ఓకే? సో నేను ప్రవీణ్ అనేసి ఒక కాంటాక్ట్ నెంబర్ని యాడ్ చేస్తున్నప్పుడు ఆ ప్రవీణ్ అనే కాంటాక్ట్ నెంబర్ ఎక్కడ యాడ్ అవుతుంది మనకు, మనకు ఆటోమేటిక్గా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పి అనే లెటర్ ఎక్కడైతే వస్తుందో అక్కడే మనకు స్టోర్ అవుతుంది కదా. ఇక్కడ మనకి ఏం చేస్తున్నాము, కాంటాక్ట్స్ని మనం ఒక ఆర్డర్ వైజ్గా స్టోర్ చేసుకోవడం, అంటే సార్టింగ్ ఆర్డర్లో అసెండింగ్ నుంచి డిసెండింగ్ వరకు మనం, అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనం కాంటాక్ట్స్ని స్టోర్ చేసుకుంటున్నాం కదా. సో అలా మనకి ఏంటంటే ఏదైనా ఒక ఆర్డర్ వైజ్గా, అది అసెండింగ్ ఆర్డర్ కావచ్చు లేదా డిసెండింగ్ ఆర్డర్ కావచ్చు లేదా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కావచ్చు, సో ఈ విధంగా మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఆర్డర్స్ ఉన్నాయి. సో ఏదో ఒక ఆర్డర్ ప్రకారం మనం వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే అలాంటి టైంలో మనకి సార్టింగ్ ఆల్గారిథమ్స్ అనేటివి యూజ్ అవుతాయి. ఓకే? అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఇన్సర్ట్ ఆల్గారిథమ్. ఆల్గారిథమ్ ఈజ్ యూజ్డ్ టు ఇన్సర్ట్ ఐటమ్ ఇన్ ఎ డేటా స్ట్రక్చర్. సో ఇంతకుముందు చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఒక ప్రవీణ్ అనే ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటాను కదా. సో ఈ విధంగా మనకు వచ్చేసి ఆల్రెడీ స్టోర్ అయి ఉన్న డేటాలోకి మనం సపరేట్గా ఇంకా కొంత న్యూ డేటాని మనం ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో మనకు ఇన్సర్షన్ ఆల్గారిథమ్స్ అనేటివి యూజ్ అవుతాయి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి అప్డేషన్ ఆల్గారిథమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు వచ్చేసి ఆ సేమ్ ఇంతకుముందు ప్రవీణ్ అనే కాంటాక్ట్ని నేను స్టోర్ చేసుకున్నాను, బట్ స్టోర్ చేసుకున్న టైంలో నేను ఏం చేశాను అంటే నెంబర్ని మిస్టేక్ ఎంటర్ చేశాను. సో టైపింగ్ మిస్టేక్ కావచ్చు లేదా నెంబర్ని ఎడిట్ చేసి మళ్ళీ కొత్త నెంబర్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు మనం ఏం చేస్తాము, అప్డేట్ చేస్తాం కదా. సో అలా మనం ఏదైనా ఒక డేటాని స్టోర్ చేసుకున్న డేటాని మనం మళ్ళీ అప్డేట్ చేయాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో మనకు ఈ అప్డేట్ ఆల్గారిథమ్స్ అనేటివి యూజ్ అవుతాయి. ఓకే? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు వచ్చేసి ఆ యూజర్ యొక్క నేమ్ని చేంజ్ చేస్తారు లేదా యూజర్కి సంబంధించిన పాస్వర్డ్ని చేంజ్ చేస్తారు కదా. సో అప్పుడు ఏమవ్వాలి, మనకు ఓల్డ్ నేమ్ కానీ ఓల్డ్ పాస్వర్డ్ ఏం ఏదైతే ఉందో అది రిమూవ్ అయిపోయి మనకు న్యూ నేమ్ న్యూ పాస్వర్డ్ అనేటివి స్టోర్ అవ్వాలి కదా. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనకు ఈ అప్డేషన్ ఆల్గారిథమ్స్ అనేటివి మనకు యూజ్ అవుతాయి. ఓకే? అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ చూసుకున్నట్టు మనకు డిలీషన్ ఆల్గారిథమ్స్. సో ఈ డిలీట్ ఆల్గారిథమ్ టు డిలీట్ అన్ ఎగ్జిస్టింగ్ ఐటమ్ ఫ్రమ్ ఎ డేటా స్ట్రక్చర్. సో ఆల్రెడీ డేటాలో స్టోర్ అయిన ఎలిమెంట్స్ నుంచి ఏదో ఒక ఎలిమెంట్ని కనుక మనం రిమూవ్ చేయాలి, డిలీట్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఈ డిలీట్ ఆల్గారిథమ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 కాంటాక్ట్స్ ఉన్నాయి కదా. సో 100 కాంటాక్ట్స్ నుంచి నేను అందులో అభిషేక్ అనే కాంటాక్ట్ని రిమూవ్ చేసేయాలి, డిలీట్ చేసేయాలి అనుకుంటున్నాను అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాం, కాంటాక్ట్ పైన క్లిక్ చేసేసి డిలీట్ అని కొడితే మనకు కాంటాక్ట్ అనేది రిమూవ్ అయిపోతుంది కదా. సో ఆ విధంగా మనం వచ్చేసి ఆల్రెడీ డేటా స్ట్రక్చర్లో కానీ లేదా ఒక డేటాబేస్లో కానీ స్టోర్ అయిన వాల్యూని లేదా డేటాని మనం పర్మనెంట్గా రిమూవ్ చేయాలి లేదా డిలీట్ చేయాలి అనుకునే టైంలో మనకు ఈ డిలీట్ ఆల్గారిథమ్స్ అనేటివి యూజ్ అవుతాయి. ఓకే? సో ఇది ఫ్రెండ్ మాకు వచ్చేసి కంప్లీట్గా ఫైవ్ టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్స్లో మనం ఈ ఆల్గారిథమ్స్ని యూజ్ చేస్తాము. ఓకే? సో వీటన్నింటి గురించి నేను నెక్స్ట్ క్లాసెస్లో డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఓకేనా? సో మనకు చూసుకున్నట్టయితే సార్టింగ్లో వచ్చేసరికి మనకు క్విక్ సార్ట్, బబుల్ సార్ట్, మెర్జ్ సార్ట్, సో ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ సార్ట్స్ అనేటివి ఉంటాయి. అదేవిధంగా మనకు సెర్చ్లో చూసుకున్నట్టయితే లీనియర్ సెర్చ్ అనేసి, సో ఆ విధంగా మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా? సో ఈ విధంగా నేను వచ్చేసి మ్యాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తాను. సో మీరు వచ్చేసి నా క్లాసెస్ని మీరు కంప్లీట్గా ఆర్డర్ వైజ్గా ఫాలో అయినట్టయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్?
సో నెక్స్ట్ చూసుకున్నట్టుగా మనకు వచ్చేసి ఇక్కడ నేను వచ్చేసి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. అంటే మనం ఇంతవరకు ఏం చెప్పాము, ఆల్గారిథమ్స్ని ఎలా క్రియేట్ చేస్తామని చెప్పాను. అసలు ఆల్గారిథం అంటే ఏంటి, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అని చెప్పాను కదా. సో ఆ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ని మనం ఏదైనా ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ కనుక్కునేటప్పుడు ఎలా క్రియేట్ చేస్తాము అనేది జస్ట్ ఇక్కడ ఒక బేసిక్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఓకేనా? సో ఆ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, అన్ ఆల్గారిథమ్ టు యాడ్ టూ నెంబర్స్ టు డిస్ప్లే ద రిజల్ట్. ఇక్కడ ఏం చేస్తున్నట్టు నేను టూ నెంబర్స్ని యాడ్ చేసేసి ఆ టూ నెంబర్స్ని యాడ్ చేయడం ద్వారా వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను అవుట్పుట్లో ప్రింట్ చేయాలనుకున్నాను. దానికి సంబంధించిన ఆల్గారిథమ్ ఇక్కడ క్రియేట్ చేశాను. ఓకేనా? సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒక ఆల్గారిథమ్ ఉంది, రైట్ సైడ్ వచ్చేసి ఒక ఆల్గారిథమ్ ఉంది. సో ఈ టూ ఆల్గారిథమ్స్ అనేటివి మనకు సేమ్ ఆల్గారిథమ్స్, బట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనం ఏంటంటే కొంత కంటెంట్ని ఎక్స్ట్రాగా యాడ్ చేస్తాం. సో రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే ఈజీగా యాడ్ చేస్తాం. ఓకే? సో రెండు ఆల్గారిథమ్స్ వచ్చేసి చేసే వర్క్ ఒకటే. ఓకే? సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్తాను ఇలా మనం డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో ఎందుకు యూజ్ చేస్తామనేసి. సో ఇంకా దీనికి సంబంధించి మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనకు వచ్చేసి ఆల్గారిథమ్ అనగానే మనకు ఓన్లీ సింగిల్ ఆల్గారిథమ్ ఉండదు. ఓకేనా? సేమ్ ప్రాబ్లమ్కి మనం డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేస్లో మనం డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్గారిథమ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వచ్చేసి హైదరాబాద్లో ఉన్నాను. సో హైదరాబాద్ నుండి సిద్దిపేట మా విలేజ్. సో సిద్దిపేటకి నేను వెళ్ళాలి అనుకుంటున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎలా వెళ్ళొచ్చు, డైరెక్ట్గా ఇక్కడ జేబీఎస్లో బస్ ఎక్కేసి మనం సిద్దిపేటకి డైరెక్ట్ రూట్లో వెళ్ళొచ్చు. అలా కాకుండా మనం వచ్చేసి జనగాం వెళ్ళేసి జనగాం నుండి మళ్ళీ సిద్దిపేట వెళ్ళొచ్చు. అలా కాకుండా మనకు వచ్చేసి భువనగిరి వెళ్ళేసి భువనగిరి నుంచి మళ్ళీ సేమ్ హైదరాబాద్ రూట్లో మళ్ళీ సిద్దిపేటకి వెళ్ళొచ్చు. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, డెస్టినేషన్కి డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో మనం వెళ్తున్నాం కదా. సో అదేవిధంగా మనకు వచ్చేసి ఏదైనా ఒక ప్రాబ్లం ఉందనుకోండి, సో ఆ ప్రాబ్లమ్కి ఓన్లీ సింగిల్ ఆల్గారిథం ఉండదు, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్గారిథమ్స్ అనేటివి ఉంటాయి. ఆ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్గారిథమ్స్ నుండి మన ప్రాబ్లమ్కి ఏది కరెక్ట్గా వర్క్ అవుతుంది, ఏది సూటబుల్ అనేసి మనం డిసైడ్ అయ్యి ఆ ఆల్గారిథమ్ని మన ప్రాబ్లమ్కి అప్లై చేయాలి. ఓకేనా? సో అది మనకు వచ్చేసి ఫ్యూచర్లో తెలుస్తుంది ఇంకా మీకు. సో ఇక్కడ నేను ఏం చేశానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మనం ఇక్కడ ఆల్గారిథమ్ని క్రియేట్ చేస్తాం కదా. సో చూడండి, స్టెప్ వన్ వచ్చేసి నేను ఏం చేస్తాను అంటే ఆల్గారిథమ్ని స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా? సో లెఫ్ట్ సైడ్ చూడండి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే నేను ఆల్గారిథమ్ని స్టార్ట్ చేస్తున్నాను. సో స్టార్ట్ అని చేశాను. సో సెకండ్ స్టెప్ చూసుకున్నట్టయితే డిక్లేర్ త్రీ ఇంటిజర్స్ ఏ కామా బి అండ్ సి అనేసి నేను చేశాను. అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, త్రీ వేరియబుల్స్ క్రియేట్ చేయాలి కదా. సో త్రీ వేరియబుల్స్ని క్రియేట్ చేస్తేనే ఫస్ట్ దాంట్లో ఒక వాల్యూని, సెకండ్ దాంట్లో ఒక వాల్యూని స్టోర్ చేసుకుంటాం. ఆ రెండింటిని యాడ్ చేయడం ద్వారా వచ్చిన వాల్యూని థర్డ్ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం కదా. సో దానికోసం వచ్చేసి త్రీ వేరియబుల్స్ని క్రియేట్ చేయండి అనేసి మనం సెకండ్ స్టెప్లో ఇస్తున్నాం. అండ్ థర్డ్ స్టెప్కి వచ్చేసరికి ఏముంది, డిఫైన్ వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఏలోకి కొంత వాల్యూని యాడ్ చేస్తున్నాం, బీలోకి కొంత వాల్యూని యాడ్ చేస్తున్నాం. అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాం, యాడ్ వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి. సో ఏ అనే వేరియబుల్ ఉన్న వాల్యూ, బి అనే వేరియబుల్ ఉన్న వాల్యూని రెండింటిని యాడ్ చేయండి అని చెప్తున్నాం. ఫిఫ్త్ స్టెప్కి వచ్చేసరికి స్టోర్ అవుట్పుట్ ఆఫ్ స్టెప్ ఫోర్ టు సి అని ఇచ్చేసాం. సో ఫోర్త్ స్టెప్ ద్వారా మనకి ఏదైతే అవుట్పుట్ వచ్చిందో ఆ అవుట్పుట్ని మనం సి అనే వేరియబుల్లో స్టోర్ చేసుకోండి అని చెప్తున్నాం. సిక్స్త్ స్టెప్కి వచ్చేసరికి మనం ప్రింట్ సి, అంటే సి అనే వేరియబుల్ ఉన్న వాల్యూని ప్రింట్ చేయండి అని చూపిస్తున్నాం. సెవెంత్ స్టెప్కి వచ్చేసరికి మనం స్టాప్ అని చెప్తున్నాం. ఓకే? సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఒక ఆల్గారిథమ్ని స్టాప్ చేసి కంప్లీట్గా మనకు ఏదైతే ప్రోగ్రామ్ అనుకుంటున్నామో లేదా ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాక మనం స్టాప్ చేస్తున్నాం ఆల్గారిథమ్ని. ఓకేనా? సో ఇది మనకు వచ్చేసి సింపుల్ ఒక బేసిక్ ఆల్గారిథమ్ అనమాట. మనం ఒక ఆల్గారిథమ్ని క్రియేట్ చేయడానికి ఇది ప్రాసెస్. ఓకే? సో అదేవిధంగా మనం రైట్ సైడ్లో చూసుకున్నాం అనుకోండి, సో రైట్ సైడ్లో కూడా మనం సేమ్ ప్రాసెస్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే మనం ఎక్కువ మ్యాటర్ని లేకుండా ఈజీగా యూజ్ చేసే, మనం రియల్ టైంలో ఎలాగైతే యూజ్ చేస్తామో ఆ విధంగా నేను రైట్ సైడ్లో వచ్చేసాను. ఓకేనా? సో చూడండి, స్టెప్ వన్ చూసుకున్నట్టయితే మనకు స్టార్ట్ యాడ్ అని ఉంది. సో ప్రోగ్రామ్ యొక్క నేమ్ వచ్చేసి యాడిషన్ కాబట్టి సింపుల్గా స్టార్ట్ యాడ్ అని ఇచ్చేసాను. సో సెకండ్ స్టెప్ ఏంటి, మనకు గెట్ వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి. సో ఏ అండ్ బి అనే వాల్యూస్ నేను రిసీవ్ చేసుకుంటున్నాను. ఓకే? సో థర్డ్ స్టెప్ చూసుకున్నట్టయితే సి మనకు యారో మార్క్ ఇచ్చేసి ఏ ప్లస్ బి అని ఇచ్చేసాను. సో ఇక్కడ మనం ఈ థర్డ్ స్టెప్లో ఏం చేస్తున్నాం అంటే ఏ అండ్ బి అనే వాల్యూస్ని యాడ్ చేసేసి ఆ వాల్యూస్ని మనం సి అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాం. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే స్టెప్ త్రీ స్టెప్ ఫోర్. సో స్టెప్ త్రీ స్టెప్ ఫోర్ని మనం సపరేట్ సపరేట్గా చేసాం కదా. సో రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి మనం ఓన్లీ సింగిల్ స్టెప్లో చేసాం. ఓకే? సో మనకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే స్టెప్ త్రీ స్టెప్ ఫోర్ స్టెప్ ఫైవ్, ఇవన్నీ ఏంటి, మనకు వాల్యూస్ని తీసుకొని ఆ వాల్యూస్ని యాడ్ చేసి ఆ వాల్యూస్ని సి అనే వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి కదా. సో మనం డిఫరెంట్ డిఫరెంట్ స్టెప్స్లో మనం క్రియేట్ చేయడం కన్నా ఇలా సింగిల్గా స్టెప్ త్రీ వచ్చేసి సి యారో మార్క్ ఏ ప్లస్ బి అని ఇచ్చేసాం. ఇక్కడ ఏమవుతుందంటే ఏలోని వాల్యూ బీలోని వాల్యూ రెండు యాడ్ అయిపోయి సి అనే వేరియబుల్లో స్టోర్ అవ్వాలి అనేసి మనం సింగిల్ లైన్లో ఇచ్చేసామన్నమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ స్టెప్ ఫోర్ చూసుకున్నట్టయితే డిస్ప్లే సి, స్టెప్ ఫైవ్ చూసుకున్నట్టయితే స్టాప్. ఓకేనా? సో ఈ మనం రియల్ టైంలో వచ్చేసి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో ఏదైతే ఉంటుందో ఈ రైట్ సైడ్లో ఉన్న విధంగా మనము ఆల్గారిథమ్స్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్?
సో ఇక్కడ నేను వచ్చేసి స్టెప్ వన్, స్టెప్ టూ, స్టెప్ త్రీ, స్టెప్ ఫోర్, స్టెప్ ఫైవ్ అని రాశాను కదా. సో అలా మీరు స్టెప్ వన్, స్టెప్ టూ, స్టెప్ త్రీ అని రాసినా రాయకున్నా ఏం కాదు, మీకు ఈజీగా అర్థం అవ్వాలి అనేసి నేను స్టెప్ వన్, స్టెప్ టూ, స్టెప్ త్రీ అనేసి రాశాను. ఓకే, సో ఇలా మీరు రాసినా ఏం కాదు, రాయకపోయినా ఏం కాదు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి బేసిక్ ఒక ప్రోగ్రామ్ అనమాట, ఆల్గారిథమ్స్ని ఎలా క్రియేట్ చేస్తాము అనేసి. ఓకేనా, సో నెక్స్ట్ చూసుకున్నట్టు కనుక మనకు వచ్చేసి ఆల్గారిథమ్ కాంప్లెక్సిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పాను ఇంతకుముందు వచ్చేసి ఒక పాయింట్, మనకు ఓన్లీ ఒక ప్రాబ్లం ఉందనుకోండి, ఆ ప్రాబ్లంకి సంబంధించి ఓన్లీ సింగిల్ సొల్యూషన్ ఉండదు, మనకు చాలా నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అనేవి ఉంటాయి అనేసి. ఓకేనా, సో అదేవిధంగా మనం ఇప్పుడు వచ్చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా మనం ఏదైనా ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ కనుక్కుంటున్నాం అనుకోండి, సో దానికోసం వచ్చేసి మనం ఓన్లీ సింగిల్ ఆల్గారిథమ్ని యూజ్ చేయము. మనకు వచ్చేసి మార్కెట్లో నెంబర్ ఆఫ్ ఆల్గారిథమ్స్ ఉన్నాయి, ఆ నెంబర్ ఆఫ్ ఆల్గారిథమ్స్లో మన ప్రాబ్లంకి ఏది సూటబుల్గా ఉంది అని చెక్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని మనము మనకు కావాల్సిన ఆల్గారిథమ్ని మన ప్రాబ్లంకి అప్లై చేస్తాం. ఓకే, సో మరి అలా మనకు వచ్చేసి నెంబర్ ఆఫ్ ఆల్గారిథమ్స్ ఉన్నప్పుడు ఆ నెంబర్ ఆఫ్ ఆల్గారిథమ్స్లో మన ప్రాబ్లంకి మన సొల్యూషన్కి ఏది కరెక్ట్గా వర్క్ అవుతుంది అనేది మనం ఎలా చెక్ చేస్తాము అంటే దానికోసం వచ్చేసి మనకు టోటల్గా టూ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఓకేనా, సో ఇక్కడ నేను అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సపోజ్ ఎక్స్ ఈజ్ అన్ ఆల్గారిథమ్ అండ్ ఎన్ ఈజ్ అ సైజ్ ఆఫ్ ఇన్పుట్ డేటా, ద టైమ్ అండ్ స్పేస్ యూజ్డ్ బై ద ఆల్గారిథమ్ ఎక్స్ ఆర్ ద టూ మెయిన్ ఫ్యాక్టర్స్ విచ్ డిసైడ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఎక్స్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్స్ అనేది ఒక ఆల్గారిథమ్ అనుకోండి, సో ఆ ఆల్గారిథమ్కి ఇన్పుట్ డేటా ఎంత ఉంది, దాని యొక్క సైజ్ ఎంత ఉంది అండ్ దాన్ని బేస్ చేసుకుని అండ్ దాని యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆల్గారిథమ్ ఉంది కదా, సో ఆ ఆల్గారిథమ్ ద్వారా ఒక ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఆ ఆల్గారిథమ్ని ఎగ్జిక్యూట్ చేసే టైంలో ఆల్గారిథమ్కి ఎంత స్పేస్ అనేది అవసరం అవుతుంది. సో ఇవి వచ్చేసి అంటే మెయిన్గా మనం చూసుకుంటే టోటల్ టూ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అవి ఏంటంటే టైమ్ అండ్ స్పేస్. ఓకేనా, సో ఈ టైమ్ అండ్ స్పేస్ అనే టూ ఫ్యాక్టర్స్ ద్వారా మనం వచ్చేసి ఆల్గారిథమ్ అనేది ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి కరెక్టా కాదా అని డిసైడ్ అవుతాం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి టైమ్ కాంప్లెక్సిటీ. టైమ్ ఈజ్ మెజర్డ్ బై కౌంటింగ్ ద నెంబర్ ఆఫ్ కీ ఆపరేషన్స్ సచ్ యాజ్ కంపారిజన్స్ ఇన్ ద సార్టింగ్ ఆల్గారిథమ్. టైమ్ కాంప్లెక్సిటీ ఆఫ్ అన్ ఆల్గారిథమ్ రిప్రజెంట్స్ ద అమౌంట్ ఆఫ్ టైమ్ రిక్వైర్డ్ బై ద ఆల్గారిథమ్ టు రన్ ద కంప్లీషన్. ఓకే, సో ఇక్కడ మీరు ఈ సెకండ్ పాయింట్ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. టైమ్ కాంప్లెక్సిటీ ఆఫ్ అన్ ఆల్గారిథమ్ రిప్రజెంట్స్ ద అమౌంట్ ఆఫ్ టైమ్ రిక్వైర్డ్ బై ద ఆల్గారిథమ్ టు రన్ ద కంప్లీషన్. సో మనకేం లేదండి, ఏదైనా ఒక ఆల్గారిథమ్ని యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాం, ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ కనుక్కుంటున్నాం కదా. సో ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ కనుక్కునే టైంలో అది స్టార్ట్ అయినప్పటి నుండి ఎండ్ అయ్యే వరకు మనకు ఎంత టైం పడుతుంది అనే దాన్ని మనం ఇక్కడ టైం కాంప్లెక్సిటీ లాగా తీసుకుంటాం. ఓకే, సో ఒక ఆల్గారిథమ్ ద్వారా యూజ్ చేసినప్పుడు మనకు ఎక్కువ టైం పట్టవచ్చు, ఇంకొక ఆల్గారిథమ్ ద్వారా యూజ్ చేసినప్పుడు మనకు తక్కువ టైం పట్టవచ్చు. సో ఈ విధంగా మనకు వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ ఆల్గారిథమ్స్ డిఫరెంట్ డిఫరెంట్గా వర్క్ అవుతాయి, కాబట్టి అన్ని ఆల్గారిథమ్స్ని బేస్ చేసుకుని మనం మన సొల్యూషన్ మన ప్రాబ్లమ్కి ఏ ఆల్గారిథమ్ని అప్లై చేసినప్పుడు తక్కువ టైం పడుతుంది అనేది మనం చూసుకుంటాం. ఓకే, సో ఇది ఫస్ట్ మేజర్ ప్రియారిటీ అనమాట. అండ్ సెకండ్ ప్రియారిటీ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి స్పేస్ కాంప్లెక్సిటీ. స్పేస్ ఈజ్ మెజర్డ్ బై కౌంటింగ్ ద మ్యాక్సిమం మెమోరీ స్పేస్ రిక్వైర్డ్ బై ద ఆల్గారిథమ్ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ యూజ్డ్ ప్రోగ్రామ్ సైజ్ ఎక్సెట్రా. సో ఇక్కడ మనకు స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏంటండి, స్పేస్ ఈజ్ మెజర్డ్ బై కౌంటింగ్ ద మ్యాక్సిమం మెమోరీ స్పేస్ రిక్వైర్డ్ బై ద ఆల్గారిథమ్. మరి ఇప్పుడు వచ్చేసి మనం ఆల్గారిథమ్ని ఒక ప్రాబ్లమ్కి అప్లై చేస్తున్నాం కదా, మరి ఆ ప్రాబ్లమ్ ఆల్గారిథమ్ని ఆ ప్రాబ్లమ్కి మనం అప్లై చేసే టైంలో ఆ ఆల్గారిథమ్ వచ్చేసి ఎంత మెమోరీని అలొకేట్ చేసుకుంటుంది, ఎంత మెమోరీని యూజ్ చేసుకుంటుంది అనేసి అది కూడా మనకు ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా, సో మెమోరీని ఎక్కువ యూజ్ చేసుకుంది అనుకోండి, ఇప్పుడు దాని యొక్క ఎగ్జిక్యూషన్ యొక్క టైం అనేది మనకు ఎక్కువ పట్టవచ్చు. ఓకేనా, సో ప్రాసెసింగ్ అనే టైం అనేది ఎక్కువ టైం పడుతుంది, అలాంటప్పుడు మనకు త్వరగా అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉండదు. ఓకేనా, సో ఇవి వచ్చేసి మనకు టోటల్గా టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. టైమ్ అండ్ స్పేస్ ఈ రెండింటిని బేస్ చేసుకుని మన ప్రాబ్లమ్కి ఏ ఆల్గారిథమ్ని అయితే అప్లై చేస్తే బెటర్గా ఉంటుంది అనేది మనం డిసైడ్ అవుతాం. ఓకేనా, సో కంప్లీట్గా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు మనకు ఎంత టైం పట్టింది అని తెలుసుకోవడానికి మనం ఈ టైం కాంప్లెక్సిటీని యూజ్ చేస్తాం. సో ఏదైనా ఒక ఆల్గారిథమ్ని ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్కి అప్లై చేసినప్పుడు ఆ ఆల్గారిథమ్ అనేది ఎంత మెమోరీని యూజ్ చేసుకుంటుంది, మ్యాక్సిమం ఎంత మెమోరీ దానికి అవసరం అవుతుంది అనేసి మనం దాని యొక్క సైజ్ని కనుక్కోవడానికి మనకు ఈ స్పేస్ కాంప్లెక్సిటీ అనేది యూజ్ అవుతుంది. సో ఈ టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ రెండింటిని యూజ్ చేసుకుని మనం ఏదైనా ఒక ఆల్గారిథమ్ అనేది ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి కరెక్టా కాదా అనేది మనం డిసైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి కంప్లీట్గా ఆల్గారిథమ్స్ యొక్క బేసిక్ ఇంట్రడక్షన్. సో ఈ క్లాస్లో వచ్చేసి మనం ఆల్గారిథమ్ అంటే ఏంటి అనేది తెలుసుకున్నాం, అంటే దాని యొక్క డెఫినేషన్ తెలుసుకున్నాం అండ్ ఆల్గారిథమ్స్ని ఎక్కడ ఎలా ఎందుకు యూజ్ చేయాలనేది కూడా మనం తెలుసుకున్నాం. ఓకేనా, సో ఈ నెక్స్ట్ క్లాసెస్లో వచ్చేసి నేను దీనికి సంబంధించిన అడ్వాన్స్ టాపిక్స్ కూడా అప్లోడ్ చేయాలి అనుకుంటున్నాను. సో కుదిరితే నేను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అప్లోడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.